దురదృష్టవశాత్తు గోతులోతు నాలుగు అడుగులే కావడంతో తుపాకీ మజిల్ బండి చక్రం హబ్కి తగిలి ఓ పక్కనే అరవై డిగ్రీల వాలులో ఉండిపోయింది ఎంత ప్రయత్నించినా రైఫిల్ను దిశ మార్చలేకపోతున్నాడు ఆ నిస్సిరాత్రి మేనిటర్ గర్జనతో అడవి లేత చిగురు టాకులా చైతన్యకేం తోచటం లేదు కేవలం డమ్మిన్ని ఫైర్ లైన్లో అనుకూలంగా ఉంచే ఆలోచనతో గోతిని నాలుగు లోతు మాత్రం తవ్వించాడు కానీ ఇలాంటి ప్రమాదాన్ని అతడు ఊహించలేదు అతని శరీరం అప్పటికే చెమటతో తడిసిపోయింది మృత్యువులా పట్టు విడవకుండా బండి చక్రం మీద నుంచే మేనిటర్ పంజా విసురుతుంది ఒకవేళ రైఫిల్ పెద్ద పులి ఉన్న పక్కకు తీసుకురాగల అవకాశమే ఉంటే కథ మరోలా ఉండేది సరిగ్గా అదే సమయంలో చైతన్య ఊహించని మరికొన్ని సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి అంతవరకు మౌనంగా ఉన్న ప్రకృతి హఠాత్తుగా మొదలైన ప్రళయ ప్రపంచనంతో అరణ్యాన్ని మరింత బీతావహంగా మార్చేసింది ఆకాశం గుండె పగిలినట్టు హోరుమంటు వర్షం ఉరుముల మెరుపులతో పెలపెలార్బాటల్ని మించిన పులి గాండ్రింపుతో కకా వికలమయ్యి పరిగెడుతున్న జంతుజాలంతో పెనుగాలికి నేల కూలుతున్న చెట్లు చీమలతో అర్ధరాత్రి జంజా ఆ వాగ్రాంబర పైశాచిక కేళీ ఆవేనమై అపస్కందమై అవిలంబిత అనహితమయ్యి అవరిలా నీటి దారలతో వాగులు పొంగాయి చైతన్య మాటు వేసింది గోతులో ఆ గొయ్యి ఉన్నది ఒక వాగు మధ్యలో అంతే వాగు ఏరయ్యి ఏరు మిన్నేరయ్యి గోతులోకి నీరు ప్రవేశించి అతడు రసాతలంలోకి కూరుకుపోతున్న భావాన్ని కలిగించింది గాండ్రించిన పెద్ద పులి జాడలేదు కానీ పీకల వరకు మునిగిపోయాడు చైతన్య బండి చక్రాన్ని కదల్చలేక పెరుగుతున్న నీటి మట్టంలో జలసమాధి అవుతున్న చైతన్య చివరి క్షణాలను లెక్క పెట్టుకుంటున్నాడు సరిగ్గా అతడు స్పృహ తప్పిపోతున్న సమయంలో దొరా అంటూ ఎవరో పిలిచారు చాలా బలంగా కనురెప్పల్ని తెరిచే ప్రయత్నం చేస్తుండగా ఎవరో పైకి లాగారు ప్రమాదాన్ని పసిగెట్టిన బోంగ్రా ఆపద్బాంధవుడిలా తన సహచరులతో ప్రాణాలకు తెగించి ఆ పరిసరాల్లో అడుగుపెట్టి ఉండకపోతే ఖననం చేయాల్సిన అవసరం లేకుండా మట్టిపెళ్లూ మీదపడి ముందే ఏర్పాటు చేసుకున్న సమాధి లాంటి ఆ గోతిలో ప్రాణాలు వదిలేవాడు ఒకనాడు తన ప్రాణాలు తీయిబోయిన బోంగ్ర ఇప్పుడు ప్రాణాలు కాపాడాడు నీరసంగా నడుస్తూ ఇంకా శాంతించని ప్రకృతిని చూస్తూ అనుకున్నాడు మేనేటర్ ఏమైంది దూరంగా రేచుకుక్కల అరుపులు పులిపంజా దెబ్బకి తన ప్రేవులు బయటికి వచ్చిన ఉన్మాదంలో తన ప్రేవుల్ని తనే కొరికి ప్రాణాలు వదిలే జాతి రేచుకుక్కవి ఆ సమయంలో రేచుకుక్కలే గుంపుగా మేనేటర్పై దాడి చేసి వెంట తరమకపోతే బోంగ్రా సైతం ఆ గోతిని చేరలేకపోయేవాడు ఒళ్లంతా నిప్పులు బడలికగా ఉంది అయినా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు చైతన్య ఉదయం ఎనిమిది గంటలకల్లా సింగ్ అందించిన కాఫీ మాత్రం తాగి అలవాటుగా ద్వారం దగ్గర నిలబడ్డ అబ్బులకేసి చూసి చిన్నగా నవ్వాడు అబ్బులు లేత పెదవులపై అమాయకంగా అదే నవ్వు చెరగని చిరునవ్వు ఉదయ సూర్యుడి లేత కిరణాలు రాత్రంతా తడిసిన ప్రకృతి కన్యపయ్యదపై పడి పరావర్తనం చెందుతున్నాయి ఎత్తైన చెట్లు వార్చుతున్న మహర్షులా నిలబడి ఉన్నాయి పెదబాకత ఇంటికి బయలుదేరాడు చైతన్యం నడుస్తూ ఇసుక నేలంతా చిత్తడిగా ఉంది ఇంత స్వల్ప వ్యవధిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఎన్నిసార్లు మృత్యువును సమీపించాడు మరెన్నిసార్లు పునర్జన్మనెత్తినట్టు మృత్యు పరిష్కంగం నుంచి తప్పించుకున్నాడు వచ్చిన ఈ కొద్ది కాలంలో ఓ జీవితకాలానికి సరిపడ్డ భయాన్ని ఆందోళనని చవిచూసిన మానసికంగా చాలా మారిపోయాడా అంటే అది చైతన్య తప్పు కాదు పెద ఇంటిలోకి అడుగు పెట్టేసరికి గదిలో ఎవరూ కనిపించలేదు అతడు వచ్చింది పరామర్శించింది వెళ్ళటానికి కాదు అవసరమైతే హెచ్చరించటానికి ప్రమాద భూయిష్టమైన పరిస్థితుల్లో తలుపులు తెరిచి మనుషులకు ప్రాణహాని కలిగిస్తున్న అతని పెద్దరికాన్ని ప్రశ్నించటానికి లోపల నుంచి ఏదో చప్పుడు వెన వెంటనే ఓ మూలుగు అతడి గుండెల్ని కదిలించేటట్లుగా వినిపించింది మళ్ళీ చేత్తో కాదు ఏ హంటర్తోనో మోతున్నట్టు ఓ పసికందు పీక నులుముతున్నట్టు వినిపించిన సన్నని ఆర్తనాదం అతన్ని ఎంత మెలిపెట్టిందంటే సభ్యత మరిచి లోపలికి దూసుకు వెళ్ళాలనిపించింది హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు వారగా ఉన్న తడిక్కేసి చూశాడు ఆ కళ్ళ కోసం వర్షించే ఐస్కాంత దృక్కుల కోసం చూస్తుండగానే బరువుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎంతసేపైనా అది వచ్చి కురుకుగా అడుగుతూ చైతన్యకి ఎదురుగా కూర్చున్నాడు పెద కంఠం రాజు కుశల ప్రశ్నలతో కాలాన్ని వృధా చేయటం ఇష్టం లేని చైతన్య గుడి తలుపులు మూయించండి అన్నాడు కాస్త కర్కశంగానే అంతటితో ఆగకుండా మౌఢఢ్యాన్ని జీర్ణించుకు బతుకుతున్న గిరిజనులు దేవతగా దర్శించే ప్రయత్నంలో ఎంత నికృష్టంగా పెరిగేది వివరించి చెప్పాడు పెదభగత జవాబు కోసం ఎదురు చూడకుండానే డివిజన్ ఫారెస్ట్ ఆఫీసరుగా మనుషుల ప్రాణాలకు హాని కలిగించే ఏ చర్యనైనా అరణ్య ప్రాంతానికి సంబంధించినంతవరకు తనకు ఆపే హక్కున్న విషయాన్ని గుర్తుచేశాడు చేశాడు బగత వాగ్వివాదానికి దిగుతాడనుకున్నాడు కానీ అలాంటిదేమీ చేయకుండా చాలా సునాయసంగా గుడితాళాలు చైతన్యకు అందచేశాడు చైతన్య కొద్దిగా ఆశ్చర్యపోయిన మాట నిజమే మూఢత్వంతో పాటు మూర్ఖత్వం పెనవేసుకున్న గిరిజనుల్ని ఒప్పించడం ఎంత కష్టమో అతనికి తెలియనిది కాదు చైతన్య బయలుదేరబోతుండగా జబ్బు పడ్డోడి రోగం తగ్గించలేని వైద్యుడు పేనాలు తీసేయండి పేషెంట్ బతికిపోతాడు అన్నట్లుంది పెదభగత రెమ్మని సవరిస్తూ అన్నాడు అది హేళనో బాధో అర్థం కాలేదు చైతన్యకు పైకి లేచి భావరహితంగా పెదబగత తలకేసి పాలభాగం కేసి వ్యంగ్యంగా నవ్వుతున్న పెదవులకేసి చూసి బయటికి నడిచాడు ముఖద్వారం దాటుతూ వెనక్కి చూడాలన్న ఉత్సుకతని చంపుకోలేకపోయాడు అక్కడ తడికిలో నుంచి తననే తదేకంగా చూస్తున్న అవే కళ్ళు ప్రాంతం కాల తుషార బిందువుల రాపిడితో వడలిన రాజీ వదలాళ్ల విస్తృత వివక్త బీత హరిణేక్షిని దృక్కుల్ని సారిస్తూ అతడికి మనసు అర్థమయ్యింది ఆ క్షణంలో ఆ రెండు కళ్ళు ఎప్పటిలా సుధాదారల్ని చిలికించటం లేదు అస్త్రువుల్ని ఒలికిస్తున్నాయి నాన్న నీకోసమే చూశాను ఉత్తరం రాసేను వెంటనే రాకపోతే నీ చెట్టు కటీఫ్ నాని గాలిపడికి ఆ చిన్న ఉత్తరాన్ని అంటించాడు నాని రహస్యంగా అమ్మకి తెలియకుండా అడవికి దూరంగా ఓ కోనేటి గట్టున్న బట్టల్ని పిండుతుంది పూర్ణిమ సమీపంలో ఆడుకుంటున్న నాని తను చేయబోతున్న ఘనకార్యం గురించే అమ్మకి ముందే చెప్పకూడదనుకున్నాడు అందుకే ఉత్తరం విషయం గోప్యంగా ఉంచేశాడు తల్లిని చాలా సతాయించి గాలిపడకని తయారు చేయించింది ఆకాశంలోని తన తండ్రికి ఉత్తరాన్ని అందించే ప్రయత్నంగానే చాలా రోజుల నుంచి నిక్షిప్తమై ఉన్న కోర్కే ఈరోజు తేరుపోతున్నందుకు నానికి ఆనందంగా ఉంది దారాన్ని క్రమంగా వదిలిపెడుతుంటే వైపు నుంచి వేస్తున్న అడవి గాలికి గాలిపడక పల్టీలు కొడుతూ క్రమంగా పై సాగింది అమ్మ పతంగి తనలాగే హుషారిగా గాలిలో గెంతులేస్తున్న గాలి పడకను చూస్తూ కేక పెట్టగానే క్షణంపాటు కొడుకును చూసి నవ్వుకుంది నాని బట్టల్ని పిండుతూ స్కూల్కి వెళ్లాలనే తొందరపాటులో తన పనిలో లీనమైపోయింది నేలికి చాలా ఎత్తుగా గాలి పడక వెళ్ళుతున్న కొద్దీ మహదానందంగా ఉంది నానికి ఇంకా దారాన్ని వదులుతూనే ఉన్నాడు ఒడుపుగా దారాన్ని లాగుతూ దాని ప్రయాణం మరింత సవ్యంగా సాగేటట్టు ప్రయత్నిస్తున్నాడు గాలి పడగలు ఎగరేయటంలో చాలా అనుభవం ఉంది నానికి కాబట్టి నాన్నకు ఉత్తరం పంపే ఈ గాలి పడగని మాత్రం మధ్యలో కిందికి దిగకుండా తన అనుభవాన్ని అంతా జోడించి ఎగరేస్తున్నాడు సరిగ్గా అప్పుడే నాని చిన్ని మనసు ఊహించలేని ఓ సంఘటన జరిగింది పల్టీలు కొడుతున్న గాలిపడక ఎక్కడ నేలకి కూలిపోతుందో అన్న భయం కొద్దీ గాలివాలును బట్టి పైకి చూస్తూ చేతిలో చాలా దూరం విడిచిపెట్టేశాడు గాలిపటం మరింతగా అతడి అదుపు తప్పింది ఇంతలో దారం అరణ్యానికి ఆనుకుని ఉన్న ఓ చింత చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోవటంతో ఉడుకు మొత్తనంతో బలంగా లాగాడు దారం కుటున తెగిపోయింది కానీ గాలిపడక మాత్రం ఓ లక్ష్యం లేనట్లు చెట్లపైగా అరణ్యంలోకి ఎగిరి వెళ్ళిపోతుంటే పైకి చూస్తూనే అనుసరించాడు నాని గాలిలో ఎగురుతున్న గాలి పడగను నేలపై పడగానే అందుకుని వెనక్కి తెచ్చుకోవాలన్నదే నాని ఆలోచన జ్ఞానం తెలియని ఓ పసికందు చాలా ప్రత్యేకించి తయారు చేసుకున్న గాలి పడగ కోసం అలా తాపత్రయపడడం అసహజం కాదు కానీ అతడు కథల్లో కబుర్లలో వినే మేనిటర్ను హఠాత్తుగా చూడటమే అరుదైన విషయం అంతే గాలి పడగని మరిచాడు మేనిటర్ అతన్ని గమనించకముందే పెద్ద పులిని చూడగానే అమ్మో పులే అంటూ ఆక్రందన చేశాడు నాని కంఠం చాలా స్పష్టంగా వినిపించింది పూర్ణిమకి కానీ పట్టించుకోలేదు ఎప్పటిలాగే ఆకతాయిగా అన్నాడనుకుంది ఒకవేళ పట్టించుకుంటే ఏం జరిగేదో ఏమో ఆమె నాని బట్టల్ని ఇంకా పిండుతూనే ఉంది ఈసారి నాని ఆర్తనాదం వినిపించలేదు పులి గాంట్రింపు ఆమెను ఉలికిపడేటట్టు చేసింది భయంగా వెనక్కి తిరిగింది నాని కనిపించలేదు దూరంగా దట్టమైన అడవి అడవిలో చీకటి చీకటిలో పులి చెట్ల వెనుక ఎక్కడో అమ్మా పులి అని పిలిచిన నాని మరోసారి గాండ్రించింది పులి గంభీరంగా వెంటనే నాని ఆర్తనాదం ఓ మూలుగులా బాబు నాని ఆ తల్లి కడుపులోని ప్రేవులు చిట్లిపోయాయి పిచ్చిదైపోయింది గుండెను బాదుకుంటూ అడవిలోకి పరిగెత్తింది ఈ తాళం తీసుకువెళ్ళి గుడి తలుపులు మూసాయి చుట్టుపక్కల అన్ని ఊళ్లల్లోనూ ఈ ఏడాది అర్చనలు ఉండవని ఎవరూ గుడి ప్రాంతాలకు రాకూడదని రవయించు తవిటయ్యకి తాళం అందించాడు చైతన్య రెస్ట్ హౌస్కి తిరిగి రాగానే అదే బహుశా చైతన్య తవిటయ్యతో తొలిసారి ఎక్కువగా మాట్లాడింది తవిటయ్య మౌనంగా తాళం అందుకున్నాడు అదే చూపు శవం తింటున్న క్రూరముఖములా రక్తం పొంగినట్టు నరాలు పైకి పొడుచుకు వచ్చిన తవిటయ్య కళ్ళల్లోకి చూడలేనట్టు అసహ్యంగా తల తిప్పుకున్నాడు చైతన్య వెళుతున్న తవిటను చూస్తూ విచిత్రంగా అనుకున్నాడు ఇంతమందిని హతమార్చిన మేనిటర్ ఇన్నాళ్ళు వీడినెందుకు వదిలిపెట్టిందా అని ఒక సంసారవంతుడి మనసులో సాటి మనిషి చావాలని కోరిక పుట్టడం ఎంత హేతుమైనది చైతన్యను అలా ఆలోచింపచేసింది అతడిలోని సాత్వికతను నొక్కిపెట్టింది అతడు తిరుగుతున్న పరిసరాలు అతడిపై కలిగిస్తున్న ప్రభావమును సరిగ్గా ఇదే సమయంలో ప్రాణభీతితో పరిగెడుతున్న నాని పులిబారు నుండి తనను తాను రక్షించుకోవాలని గంగాలమ్మ గుడిలోకి దూరిపోయాడు బావా కాలేజీకి బయలుదేరుతూ పక్క గదిలో కూర్చుని ఏవో పేపర్లు చూస్తున్న ఫణీంద్రను పిలిచింది ప్రీతి ఆ రోజు తర్వాత అతన్ని మళ్లీ కలిసే అవకాశం ఆమెకు కలగలేదు ఒక విధంగా అతడు కావాలని తప్పించుకుంటున్నట్టు ఆమెకు అర్థమైపోయింది పైగా తనపై నిజంగా ఆసక్తి లేనట్టు నాన్నగారితో భావయుక్తిగా అన్న మాటలు ఆమెను కదిలించాయి అతడిపై గౌరవం మరింతగా పెరిగేటట్టు చేశాయి కాలేజీకి వెళుతున్నావా చాలా మామూలుగా అడిగాడు మొహంలో ఎలాంటి భావము కనిపించకుండా నిన్ను బాధపెట్టి ఉంటే క్షమిస్తావు కదూ ఆమె తల ఉంచుకుంది పిచ్చిపిల్ల నిర్లిప్తంగా నవ్వి చెప్పానుగా కొందరు కొన్ని అదృష్టాలకు అర్హులు కారని మళ్లీ తన పనిలో నిమగ్నమైపోయాడు రంగనాథరావు ఇంకా పై గదిలోనే ఉన్నారు ఆ రోజు నాన్నగారితో నువ్వు అంటున్న మాటలు విన్నాను క్షణంపాటు రెప్పవేయకుండా చూశాడామెను తర్వాత బలాన్ని కూడగట్టుకుని మామిని మెంటల్గా ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాను అన్నాడు అదీ కాకుండా నేను ఇష్టపడింది నాది కానిది అని తెలుసుకుని నా అంతట నేనుగా వదులుకోవటానికి ఆ రోజు నుంచే నాకు నేనే మానసికమైన వ్యాయామాన్ని ఇవ్వటం అలవాటు చేసుకున్నాను ఎంతటి సంస్కారం అమాయకుడైన ఈ మనిషిలో ప్రీతి వేళ్లతో పెదవుల్ని రాసుకుంటూ నిన్నెంత ఇష్టపడుతున్నాను అంటే నీ ఇష్టాన్ని కాదనలేనంత అనేసి నా మనసు వాకిట్లో ఓ పూదోటను పెంచుతున్నాను ఆ పువ్వులు వాటి సౌరభం అంతా నాదే అని నాది కావాలని దురాశపడ్డాను ఇన్నాళ్ళకు తెలిసింది ఆ తోటకు నాకు ఉన్న సంబంధం తోటమాలికి పూదోటకు ఉన్న బంధం లాంటిదే అని పెంచుకోవటం తప్ప ఎంచుకోవటం అన్నది నాకు అంతని అదృష్టమని గొంతు పూడుకపోయింది ఆమె తల ఎత్తలేదు కాదు సూటుగా తలెత్తి అతడి కళ్ళల్లోకి చూడలేకపోయింది చెప్పు ప్రీతి ఎవరా అదృష్టవంతుడు మావికి నేను నచ్చ చెబుతాను ఈ జన్మలో పోగొట్టుకున్న నా అదృష్టాన్ని మరొకరి సొంతం చేసి ఆ పుణ్యఫలంతో మరో జన్మలోనైనా నీ ప్రేమను పొందగలుగుతాను ఫణీంద్ర ఎంత గాయపడింది ఆమెకు అర్థమవుతుంది ప్రీతి ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని మరింత రెట్టించాడు చెప్పలేకపోయింది మరొకరిని ప్రేమించి ఉంటానని అని మాత్రం అంది ఏమి చెప్పకుండానే అతడంత దూరం ఎలా ఊహించాడో అర్థం కాక ప్రీతి దొంగతనంగా నీ మనసులో ప్రవేశించాలనుకున్నాను సాధ్యం కాలేదు కానీ ఇది మాత్రం నీ పడక గదిలో నుంచి దొంగతనంగా దొంగిలించగలిగాను చైతన్య ఫోటోని చూపించాడు సభ్యత కాదని తెలుసు క్షమిస్తావు కదూ ఎవరితను మృదువుగా అడిగాడు చైతన్య నమ్రత అన్నయ్య సరిగ్గా అదే సమయంలో పూర్ణిమ రెస్ట్ హౌస్లో ఉన్న చైతన్య దగ్గరకు పరిగెత్తుకు వచ్చి నిస్సహాయంగా అతడి పాదాలను చుట్టేసింది బహుశా అదే జ్ఞానం తినశాక చైతన్య కళ్ళు చెమ్మగిలిన తొలి రోజు కొడుకుని పులి ఎత్తుకుపోయిందేమో అన్న బాధతో ధైర్యంగా పూర్ణిమ అడవిలో అడుగుపెట్టి ఎన్నో మైళ్ళు వెతికి వెతికి వేసారిపోయింది అంటే ఇక్కడ ఆశ్చర్యపోవలసింది మేనిటర్ విషయంలో ఆమె ప్రదర్శించిన నిర్భీతి కాదు ఒక తల్లి పడే కడుపు కోత ఏకకణంగా ఉద్భవించి ఒక ఆకృతిగా మారటానికి మధ్య వంచిన మమతను మించి ఆమె ప్రాణాలు విలువైనవి కావు అందుకే తనేమైనా తన కొడుకుని దక్కించుకోవాలని ఎందరి దేవులకు మొక్కుతుందో ఎంతలా విలపించిందో కేవలం ఆమెకు మాత్రం తెలుసు నాని అని పరిగెత్తింది గుట్టవైపు కానీ పూర్ణిమ అక్కడే తోవ తప్పింది మరేటో అడవిలో ఎన్నో మైళ్ళ ప్రయాణం చేసి అలసిపోయింది కళ్లల్లో నీరు ఇంకిపోయాక ఒంటిలో సత్తువ సన్నగిల్లిపోయాక చైతన్య ఆమెకు గుర్తుకు వచ్చాడు ఆమె చైతన్య దగ్గరికి వచ్చేసరికి తవిటయ గంగాలమ్మ గుట్టని చేరుకున్నాడు అతనికి తెలియదు నానిను స్థిమితంగా అనుసరించిన మేనేటర్ హఠాత్తుగా అదృశ్యమైన నాని విషయంలో కలతచెంది సమీపంలో బొప్పాసి చెట్ల మధ్య విశ్రమించిందని తలుపులు వేయబోతూ క్షణంపాటు ఆశ్చర్యపోయాడు అక్కడ భయంతో స్పృహ తప్పిపోయిన పసివాణ్ణి చూసి గంగాళమ్మ పాదాల దగ్గర పడి ఉన్న నాని శివలింగాన్ని కావలించుకున్న మార్కెండేయుడరా కనిపించాడు నానిని ఎత్తుకుని బయటికి తీసుకువద్దామనుకుంటుండగా సమీపంలో ఓ గుర్రు వినిపించింది ఏళ్ల తరబడి అడవిలో తిరిగే తవిటయ్య సులభంగానే గుర్తించాడు ఆ గుర్రు దేనికి సంబంధించిందో అంతే క్షణంలో వెయ్యో వంతు ఆలోచించాడు పసివాడిని తీసుకువస్తే ఇద్దరూ పులికి ఆహారం కావచ్చు అప్పటికే బొప్పాసి చెట్ల మధ్య నుంచి పులి కదిలింది ఒకవేళ తలుపులు అలాగే బార్లా తెరిచి ఉంచినా ఇంతసేపు పులికంటపడని నానిని అమాంతంగా నోట ఖర్చుకు వెళ్ళిపోతుంది వెనువెంటనే ఏదో నిర్ణయానికి వచ్చినట్లు దబేలను తలుపులు మూసి గడియపెట్టాడు మరో అరక్షణం అతడు ఆలస్యం చేసి ఉంటే చైతన్య అయిందాక ఆలోచించినట్టు తవిటయ్య పులికి ఆహారమయ్యేవాడే మెరుపు వేగంతో మట్టి దెబ్బపై నుంచి ఓ చెట్టుకొమ్మపైకి ఎగిరి అక్కడ్నుంచి గబాలున పైకొమ్మకి పాకేశాడు కింది కొమ్మ వరకు ఎగిరిన మేనటర్ క్రోధంగా చెట్టుబోధను పట్టుకుని పైకి పాకాలనుకుంది కానీ ఫలితం లేకపోయింది పంజాతో చెట్టు కొమ్మల్ని చీల్చి రొప్పుతూ ఆగిపోయింది ఎలా తప్పించుకుంటావన్న ధీమాతో చెట్టు కిందే పడుకుని రెప్పలార్చకుండా తవిటయ్యను చూస్తూ ఉండిపోయింది అప్పటికే మధ్యాహ్నం దాటినట్టు సూర్యుడు నడినెత్తిపై నుంచి పశ్చిమాకి ప్రయాణం చేస్తున్నాడు సన్నగా మూలుగు వినిపించింది తవిటయ్యకి వాసన పసిగెట్టే శక్తి లేకపోయినా ఏ చిరు సవ్వడైనా గ్రహించగల పెద్ద పులి నెమ్మదిగా తల పక్కకు తిప్పింది అక్కడ గుడిలో మూలుగు మరింత గట్టిగా స్పృహలోకి వచ్చిన ఆరేళ్ల నాని చీకటి గదిలో అమ్మవారిని చూసి భయంతో ఉండచుట్టుకుపోయి అమ్మ కోసం ఏడుస్తున్నాడు వణికిపోతూ అంగలార్చుతున్నాడు సాయంకాలమైంది పెద్దపులి ఇంకా అలానే కూర్చుని ఉంది గుడిలో కొన్ని క్షణాల క్రితం వరకు ఆగిన మూలుగు మళ్లీ మొదలైంది అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో చేస్తున్న ఆతనాదంలా ప్రమాదాలకు నిలమైన అరణ్య ప్రాంతాల్లో అకాల మృత్యువన్నది కొత్త విషయం కాదు అయినా కొన్ని సంఘటనలు చాలా దారుణంగా వ్యక్తుల్ని కదిలిస్తాయి కలిచివేస్తుంటాయి చైతన్య జీవితంలో ఫారెస్ట్ ఆఫీసరుగా ఉన్న కొద్దిపాటి అనుభవంలో తొలిసారి అతడి నమ్మితంగా మెదిరింది పసివాడైన నాని అదృశ్యం ఆలోచన నుంచి తేరుకున్నాడు చైతన్య ఏదో చప్పుడు కావటంతో నాని జాడ తెలియక అర్ధరాత్రి వరకు అడవంతా గాలించి అలసిన చైతన్య ఆ సమయాన ఓ కోనేటి గట్టున నిశ్రాన్నిగా కూర్చుని ఉన్నాడు నీటిలోనికి చూస్తూ చేతిలో గొడ్డలి పట్టుకున్న ఓ మనిషి ప్రతిబింబం నిశ్చలంగా ఉన్న నీటిలో కనిపించింది గొడ్డలి పైకెత్తి తలను రొయ్యలు చేయాలని ప్రయత్నిస్తున్న ఆకారం తవిటైని గుర్తించటానికి చైతన్యకు ఎక్కువసేపు పట్టలేదు అంతే వేగంగా వెనక్కి తిరిగాడు కానీ అప్పటికే ఆలస్యమైంది వజ్రాయుధంలా గొడ్డలితో మోదిన తవిటయ్య మరుక్షణం అమ్మా అన్నాడు వెన్నెల వెలుగులో అక్కడి దృశ్యాన్ని చూసిన చైతన్య భయంతో కంపించిపోయాడు నిజానికి తవిటయ్య గొడ్డలతో మోదింది చైతన్యని కాదు చైతన్యను కాటేయాలని వెనుకగా నిలబడ్డ త్రాచుపాముని వేళలో హఠాత్తుగా తవిటయ్య అక్కడికెందుకు వచ్చాడో చైతన్యకు తెలియదు కానీ వస్తూనే తాచును చావుబాదాడు గొడ్డలి వేటుకు మధ్యగా విడిపోయిన తాచు మరుక్షణం తవిటయ్య పాదంపై కాటేసింది బుసకొడుతూ గొడ్డలని జార విడిచిన తవిటయ్య అంత బాధలోనూ తాచును పట్టుకున్నాడు పిడికిలతో కోరలు చాచిన తాచు తలను అటూ ఇటూ వేగంగా కదిలిస్తూ అందిన చోటల్లా కాటేస్తుంటే బాధతో మెలి తిరిగిపోతూ కూడా పట్టుబిడవలేదు అచేతనంగా ఉండిపోయిన వడిలోకి తీసుకున్నాడు అప్పటికే రక్తంలోకి పూర్తిగా విషం ప్రవేశించినట్టు రక్తపు జీరలతో కూడిన నురుగు కక్కుతున్నాడు సమీపంలో తాచు తోక భాగం ఎగిరెగిరి పడుతుంది ఎందుకొచ్చామో ఎలా వచ్చామో తెలియని చైతన్య కళ్లల్లో నీళ్లు నిలిచాయి ప్రాణాలు వదులుతున్న చివరి క్షణంలో తవిటయ్య ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తూ బా అన్నాడు ములుగుతున్నట్టుగా అర్థం కాలేదు చైతన్యకి అతని పెనుగులాటికి భాష కూర్చగలిగితే ఆ క్షణాన్ని తవిటయ్య గుడిలోని బాబు గురించి చెప్పాలనుకుంటున్నట్టు బోధపడేది చెట్టు కింద నిద్రలోకి జారిన పెద్ద పులి కన్నుగప్పి ఆ ప్రదేశం నుంచి తప్పించుకుని రెస్ట్ హౌస్కి చేరిన తవిటయ్య చైతన్య కోసం ఎదురు చూసి అతడు కనిపించకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆత్మరక్షణార్థం గొడ్డలి తీసుకుని అంతలో తవిటయ్య శ్రమపడింది గుడిలోని బాబును కాపాడాలని కాపాడమని చైతన్యను వేడుకోవాలని తవిటయ్య తలవాలిపోయింది కొన్ని క్షణాల క్రితం పాము బుసలతో తవిటయ్య మూలుగులతో బీతి గొలిపిన ఆ ప్రదేశం ఏమి కానట్టు నిశ్శబ్దంగా మారిపోయింది అపరాత్రి వేళ బాధతో మెలుకు తిరుగుతున్న గుండెగోడుకు నేపథ్యంలా ఆకాశంలో దూరంగా తీతువు అరుపు తవిటయ్య బాహ్య రూపాన్ని చూసి ఒక శత్రువుగా అంతవరకు భావించిన చైతన్య కొన్ని గంటల క్రితం మేనిటరు వీణ్ణి పొట్టన పెట్టుకోదేం అని తవిటయ్య చావును కోరుకున్న చైతన్య చచ్చిపోయిన తవిటయ్య త్యాగబుద్ధికి కుంచుకుపోయాడు పైకి చూస్తున్న తవిటయ్య కళ్ళు శవాన్ని పీకు తినే క్రూర గుర్తు చేయటం లేదు మానవతని వెలిగిస్తున్న దివ్య జ్యోతుల్లా ఉన్నాయి అనాగిరకుడైన బోయవాడిలో నుంచి ఉద్భవించిన వాల్మీకి కథను గుర్తు చేసే జ్ఞాన దీపికలు కనిపించాయి ఒక అన్నను స్మృశించినట్లు ఒక పసికందును లాలిస్తున్నట్లు నెమ్మదిగా చైతన్యం ముందుకు వంగి తవిటయ్య నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు నిస్సహాయంగా జారుతున్న కన్నీళ్లు తవిటయ్య జుట్టులో పడి అదృశ్యమవుతుంటే నా కోసం ప్రాణాలర్పించిన నా నేస్తం ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను పెంచుకున్న విజ్ఞాన సంస్కారం నీ అనాగరిక ఆప్యాయత ముందు ఓడిపోయింది నీ మరణంతో తప్ప నీ మానసిక ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేని నా అవివేకాన్ని మనసారా క్షమిస్తావు కదూ మోగగా రోధించాడు సరిగ్గా ఇదే సమయానికి క్రూర మృగాలకు ఆలవాలమైన అడవిలో ఎందరో దేవతగా పూజించే గంగాలమ్మ గుడిలో దిక్కుతోచని నాని నీరవ నిసీది సైతం కలత చెందినట్టు నిస్సహాయంగా విలపిస్తున్నాడు భయంతో జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన నానికి అమ్మ గుర్తుకొచ్చింది కలవ్రెంతలతో అమ్మ నాకు భయమేస్తుందే అంకుల్కి చెప్పవే అంటూ హృదయ విదారకంగా ఏడుస్తూ పళ్ళతో పెదవులు కొరుక్కుంటున్నాడు పాలుగారే ఆ పెద్ద పుల్లో నుంచి రక్తం చిమ్మి నేలపై ఎండిపోతుంటే గంగాళమ్మ ఏమీ పట్టనట్టు ఇంకా అలా చూస్తూ ఉండిపోయింది ఈ సర్వ చరాచర సృష్టి ఎటువంటి మార్పుకు గురైన నా దినచర్యలో మాత్రం మార్పు ఉండదన్నట్లు మరో సూర్యోదయమైంది తెరలు తొలగినట్లు అడవిలో మంచు పొగలు కరిగి ఋష్యత్వం సిద్ధించినట్టు చెట్లు చేమలు నిర్వికారంగా నిలబడి ఉన్నాయి తవిటయ్య శవాన్ని జీపులో తన పక్కన కూర్చోబెట్టుకుని భావరహితంగా మాడుగుల రేంజ్ ఆఫీసుకు చేరుకున్నాడు చైతన్య హెడ్ ఆఫీస్కు డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ను పంపి శవాన్ని బంధువులకు అప్పచెప్పే ఏర్పాటు చేసి రెస్ట్ హౌస్కి తిరిగి వచ్చాడు ఏదో తెలియని నిర్వేదం ఎక్కడో పుడతాం ఎందుకో కలుస్తాం ఇందుకేనా కలిసిందన్నట్టు నిస్సహాయంగా విడిపోతాం తవిటయ్య మరణం ఎంతటి సంచలనాన్ని కలిగించిందంటే చాలా ధైర్యవంతుడైన చైతన్యలో ఏ రకమైన శ్మశాన వైరాగ్యాన్ని నింపింది అతడిలో ఒకనాటి ఉత్సాహం లేదు ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయింది పిచ్చివాడిలా తిరిగాడు అడవంత నాని 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 అతడి మనసంతా నాని ఆలోచనలతో నిండిపోయినది ఓ చిన్న ఆధారం కోసం అతడు ఉన్మాదిలా తిరిగాడు కనీసం నాని శవమైనా ఆలోచించలేనట్టు ఆగిపోయాడు నాని బ్రతికే ఉంటాడు ఎందుకో అతడి సిక్స్ సెన్స్ అదే ఆలోచనలకి బలాన్ని ఇస్తుంది అయితే చైతన్య ఒక్క విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే నానిని యాదృచికంగానైనా మళ్ళీ కలిసేవాడేమో చనిపోయిన తవిటయ్య శవాన్ని అందించే ఏర్పాట్లు చేశాగాడు కానీ అతడి మొలలో ఉన్న గుడి తాలూకు తాళాల గుత్తిని గమనించలేదు అసలు గుడి సంగతే మర్చిపోయాడు విచిత్రంగా పూర్ణము కలుసుకునే సాహసం కానీ ఆమెను ఓదార్చే ప్రయత్నం కానీ చేయలేకపోవటానికి కారణం నాని పూర్ణముకు మాత్రమే కాదు చాలా గమ్మత్తుగా అతడికి కూడా ఆత్మీయుడైపోయాడు నిస్సహాయంగా ఆమె ముందు నిలబడే సాహసం చేయలేకపోతున్నాడు సాయంకాలం వరకు ఆలోచనలు ఆలోచనలు అర్ధరాత్రి కానిబాల్ దివిటీ పట్టుకుని నడిచే ఆడపిల్లలా గుర్తుకొచ్చాడు హఠాత్తుగా నట్వర్ సింగ్ చనిపోయిన రోజున ఓ స్త్రీ ఆర్తనాదం వినిపించింది అది ఇన్వెస్టిగేషన్ ఫైల్లో అండర్లైన్ చేయబడిన విషయం ఒకవేళ ఆ అమ్మాయి ఈ యువతి అయ్యుంటుందా అయితే ఆ చీకటిలో ప్రయాణం ఎక్కడికి అసలు నిజంగా ఆమె మనిషేనా లేక ఆ రాత్రి నిద్రపోలేదు జరిగిన ప్రతి సంఘటన డైరీలో రాసుకునే అలవాటున్న చైతన్య రాసిన ప్రతి పేజీ మరోమారు చదువుతూ జరిగిన ప్రతి సంఘటన ఓవరసులో పేర్చి ఆలోచిస్తే ఆ యువతి చీకటి ప్రయాణం లేదు అది అసలు మరో కథలా విడిపోతుంది ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు ఎవరో తలుపు బాదుతుంటే ఉలికిపాటుగా నిద్రలేచాడు ఇంకా సూర్యుడు ఉదించినట్టు తూర్పున ఆకాశంలో అరుణరాగం బడలికి వెళ్లి తలుపు తెరిచేసరికి ఎదురుగా అబ్బులు సింగి కొడుకు ఎందుకో కలవరపడుతున్నాడు చెప్పటానికి నోరు రానట్టు నీళ్లు నిండిన కళ్లతో వెక్కి వెక్కి పడుతున్నాడు నిర్మలమైన నవ్వు తప్ప అబ్బుల్ని అలా ఏనాడు చూడలేదు చైతన్య ఏం జరిగింది నిద్ర పాడు చేసినందుకేమో చైతన్య కాస్త విసుక్కుంటూనే అడిగాడు చైతన్య కంఠంలోని తీవ్రతను గుర్తించాడేమో తలవంచుకున్నాడు చెప్పు రెట్టించాడు చైతన్య సాత్సారం చేస్తుంటే కోపంగా ఉంది సరిగ్గా అప్పుడే తెలుసుకున్నాడు చైతన్య మరో కొత్త విషయాన్ని అంతకాలం తను అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పకుండా అబ్బులు నవ్వుతుంటే సిగ్గనుకున్నాడు భయమేమో అని సరిపెట్టుకున్నాడు అది కాదు అసలు కారణం అబ్బులు మోగవాడు అందుకే చైతన్య కోపగించుకోగానే మా ఏ అంటూ సౌన్యలతో బయటికి చూపిస్తూ వేగంగా ఏదో చెప్పాడు అర్థం కాలేదు మళ్లీ చెప్పాడు చైతన్య అసలు విషయం అర్థం చేసుకునేసరికి తట్టుకోలేకపోయాడు రెస్ట్ హౌస్కి వస్తున్న అబ్బులు తల్లిని మేనేటర్ నోట కరుచుకుపోయింది మరో నోరు లేని ప్రాణిని అనాదిగా మార్చేసింది చైతన్య అస్తిత్వాన్ని సవాలు చేస్తూ మరో సంఘటన అప్పటికే మానసికంగా ఎంత దెబ్బతిన్నాడు అంటే తన అసమర్థతకి తనే తనపై జాలి పడుతున్నాడు ఇన్ని అవకాశాలు చేజారాక ఇంతమంది తన ముందే నిస్సహాయంగా నేల రాలుతుంటే తనేదో చేయగలనన్న నమ్మకం ఏనాడు సన్నగిల్లింది పదేళ్ల అబ్బుల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు పులి ఎక్కడ ఎదురైంది చూపిస్తావా ఇదే ప్రశ్న చాలాసార్లు చాలామందిని అడిగి ఏదో చేద్దామని వెళ్ళి విఫలడై తిరిగి వచ్చినందుకేమో ఆ ప్రశ్న అడిగేటప్పుడు చాలా అసహజంగా అతడి గొంతు వణికింది తలూపాడు మోగవాడైన అబ్బులు రైఫిల్ అందుకుంటుంటే చేయి వణికింది కేవలం పది రౌండ్స్ మాత్రం తీసుకున్నాడు ఈసారి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హైవేల సిటీ రైఫిల్ ఉపయోగించాలనుకోవటం జాప్యం చేయకుండా అబ్బులతో సహా జీప్లో కూర్చున్నాడు అలవోకగా వెనక్కి తిరిగాడు అక్కడ స్తంభం చాటున పెదవి కొరుక్కుంటూ తదేకంగా చూసే తవిటయలేడు హఠాత్తుగా అతనిలో అసహనం సంచలనం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అసమర్థుడి ప్రతాపాన్ని చూడటానికి ఆయుత్తమవుతున్న ప్రేక్షకుడులా అనిపించాడు అంతే ఎక్సలేటర్ గట్టిగా నొక్కాడు జీప్ ఎగిరెగిరి పడుతుంటే నిగ్రహాన్ని కోల్పోతూ మరింత వేగాన్ని పెంచాడు అబ్బులు భయంతో ముడుచుకుపోతూ మధ్య మధ్య దిక్కులు చూపిస్తున్నాడు చైతన్య ఎలాంటి మానసికమైన అస్థిమతానికి గురయి ఉన్నది అర్థం కావటానికి ఆ చిన్న సంఘటన చాలు అబ్బులు మధ్యలో ఇటు అన్నట్టు చేయి చూసేసరికి అది ప్రయాణానికి అనుకూలమా కాదా అన్నది ఆలోచించకుండా స్టీరింగ్ తిప్పాడు అంతే ఏటగాలుగా ఉన్న చింత తోపుల్లోకి దిగిన జీప్ అతడు ఏం జరుగుతున్నది గ్రహించేలోగానే ఓ చెట్టును గుద్దుకుంది అది మరి కాస్త బలంగా జరిగి ఉంటే గుండెలు నుగ్గైపోయావి జీప్ రివర్సు చేయలేడు కిందకి దిగాడు అబ్లుతో ముందుకు నడవపోతుంటే చాలా అసంకల్పితంగా చూశాడు నేలపై పడి ఉన్న బొమ్మని యాక్సిడెంట్ మూలంగా బొమ్మ బానెట్ పై నుంచి కిందికి జారింది వణుకుతున్న చేతులతో బొమ్మను అందుకున్నాడు సరిగ్గా అప్పుడు గుర్తుకొచ్చింది చెల్లి పుట్టినరోజు ఆ రోజే అని కనీసం ఈ బొమ్మను చూసినప్పుడైనా నేను నీకు గుర్తొస్తానుగా అన్నయ్య నా పుట్టినరోజు నాకు బదులు ఈ బొమ్మ నీకు గుర్తు చేస్తుంది నమ్రత మాటలు గుర్తొచ్చాయి క్షమించమ్మా శ్మశానంలోని కాటి ఎందరి చావులకు ప్రత్యక్ష సాక్షినైన నేను ఈ పరిస్థితిలో ఎలా రాను సరిగ్గా ఇదే సమయంలో అన్నయ్యకి బొబ్బట్లంటే ఇష్టంగా అమ్మా అందుకే నిద్ర లేవగానే మన కాఫీ టిఫిన్ల కంటే ముందుగా ఆ ప్రయత్నంలో వంటగదిలో దూకుతున్నా అన్నయ్య జీప్ శబ్దం వినిపించే వరకు బయటకు రాను టడట్టాం తల్లి జవాబు కోసం ఎదురు చూడకుండా దూకుడుగా కిచెన్లోకి ప్రవేశించింది కాస్త చీకటిగా ఉండటంతో లైట్ వెలిగించింది క్షణంలో వెయ్యి వంతు నమ్రత ఆగి అలవాటైన వాసన విషయంలో కాస్త ఆలోచించి ఉంటే పరిస్థితి మరోలాగుండేది ఆమె ఓ జలపాతం అన్నీ తప్పకుండా వస్తాడన్న ధీమా ఉత్సాహాల్లో చాలా చిన్న విషయంలో అజాగ్రత్త పడింది అంతే క్షణంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే విస్ఫోటకం బాంబు పేలినట్లు ముందుగా ఓ శబ్దం వినిపించింది ఆ తర్వాత ఆర్తనాదం అనసూయ పరుగత్తుకి వెళ్లేసరికి మంటలా ఉన్న ఓ ఆకారం వంటగదిలో ఆక్రందనం చేస్తూ పరిగెడుతుంది అది కాలుతున్నది కూతురని తెలిసిన అనసూయ అమ్మా నమ్రత అని అరవబోయింది గొంతు మోగపోయినట్లు ఆగిపోయింది మరికొన్ని నిమిషాలలో ఇరుగు పొరుగు అక్కడ గుంగూడారు పూర్తిగా కాలి చావు బ్రతుకుల మధ్య నమ్రతను కేజీహెచ్లో చేర్పించారు ఇంటెన్సివ్ కేర్లో ఉన్న నమ్రత స్పృహ ఎప్పుడో కోల్పోయింది అనసూయ కట్రాటలా ఉండిపోయింది అయితే ఆ స్థితిలో కూడా ఆమె ఆలోచించకుండా ఉండలేకపోయింది గ్యాస్ స్టవ్ ఎలా లీక్ అయింది అంతకు పూర్వం అంటే ముందు రోజు సాయంకాలమే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ నిండి ఉన్న సిలిండర్ వాల్యూ మూసి అలవాటుగా సబ్బు నురగతో లీకేజ్ను చెక్ చేసిందే ఆ తర్వాత మూడు గంటలకు గాని నమ్రత స్పృహలోకి రాలేదు స్పృహలోకి రాగానే సగం కాలిన శవంలో ఉన్న నమ్రత అడిగిన ఒకే ఒక్క మాట అన్నయ్య రాలేదా అమ్మా సమీపంలో ఉన్న ప్రీతి కళ్ళు దారాపాతంగా వర్షిస్తున్నాయి ఓదార్పుగా తలనిమిరాడు ఫణీంద్ర ఏం బదులు కలదు రాని చైతన్య గురించి ఊపిరి అందనట్టు మనసంతా ఆందోళన పడుతుంటే అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు చైతన్యకు అబ్బులతో పాటు మేనిటర్ అతడి తల్లిని ఈడ్చుకుపోయిన ప్రమాద స్థలాన్ని చేరుకున్నాడు గుట్టను ఆనుకుని ఉన్న సన్నని కాలిబాటు పక్కన కలబంద ముక్కలపై రక్త ఉన్న చీర చిరుగును బట్టి పులి ఆమెను ఏ పక్కకు తీసుకువెళ్ళింది అర్థమైంది అబ్బులు వెంట ఉన్నాడన్న విషయాన్ని సైతం మరిచి నేలపై అస్తవ్యస్తంగా పడి ఉన్న కలుపు మొక్కల్ని గమనిస్తూ సుమారు మూడు పర్లాంగుల దూరం నడిచాడు కొండచర్యను సమీపించేసరికి రాళ్ల వరకు సాగిన ట్రాకింగ్ ఆగిపోయింది ఎదురుగా ఓ గుహ నిర్నిమేషంగా చూస్తూ ఉండిపోయాడు కళేబరాని ఆ గుహలోకి తీసుకువెళ్లి ఉంటుందన్న బలమైన నమ్మకం ఏర్పడిపోయింది కాని ఎలా గుహకు అభిముఖంగా వెళితే ఆ చీకటిలో నక్కిన మేనేటర్ హఠాత్తుగా పైన పడుతుంది తొందరపాటుతో మరో విఫల ప్రయత్నానికి పూనుకోలేడు అడవంతా నిశ్శబ్దంగా ఉంది ఆకాశంలో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు గాలి స్తంభించినట్టు ఒక్కగా ఉంది ఇదే మేనేటర్కు బలైన చివరి మనిషి కావాలి ఆ తర్వాత పులివాత పడటమే జరిగితే అది తనే తను మాత్రమే కావాలి ఎందుకలా అనిపించిందో ఆ క్షణాన అదే నిర్ణయాన్ని దృఢంగా తీసుకున్న చైతన్య సూర్యాస్తమయానికి ముందే ఏం చేయాల్సింది ఆలోచిస్తూ అబ్బులతో పాటు వెనక్కి నడిచాడు చైతన్యకు తెలియదు మూగవాడైన అబ్బులు ఏమీ చేయకుండా వెనక్కి మర్రిన చైతన్యను ఎలా నిస్సహాయంగా చూస్తున్నది అడ్డత్రోవలో నడుస్తూ గంగాళమ్మ గుట్టని చేరుకున్నాడు గొంతు పోతుంటే బావిలో నీళ్లు తోడి దోసిళ్లలో తాగాడు సరిగ్గా ఆ సమయంలో బయట వినిపిస్తున్న శబ్దానికి చాలా దగ్గరగా ఉన్న గుడిలోని నాని నీరసంతో లేవబోయాడు సత్తువు లేక నిశ్శబ్దంగా ఏడుస్తూ గట్టిగా కేకవేశాడు నోరు మూకపోయినట్టు ఆతనాదం గొంతు దాటి బయటికి రాక సతమతమవుతూ అలాగే ఉండిపోయాడు అబ్బులు వెళదాంరా చైతన్య గొంతు అస్పష్టంగా వినిపించిన నాని కట్టెలా మారిన చేతుల్ని తపతపా కొడుతూ ఆ క్షణాన అనుభవించిన నరకయాతన తలుపులపై దబదబా బాధాలని బలాన్ని కోడగట్టుకుంటూ చేసిన విఫల ప్రయత్నం ఎంతటి బాధాకరంగా ఉందంటే ఈ చిత్రవధ కంటే మేనటర్కు ఆహారమైపోయిన ఆ పసి కొందు సుఖపడేవాడేమో అనిపించేటట్టుగా ఉంది మృత్యువన్నది ఏ రూపంలో ఎలా కబలిస్తుందో తెలుసుకోలేమో అన్న నిజానికి సాక్ష్యం నాని నాని దశ ఒకవేళ అంతవరకు వచ్చిన చైతన్య యథాలాపంగానైనా గుడి కేసి చూసి ఉంటే నానికి ఆ ఏతను తప్పేదేమో కానీ అతడు చూడలేదు అదే నాని ఏ జన్మలోనూ చేసుకున్న పాపం అప్పుడే పుట్టినా చూడ లేగ దూడల నేలపై పడి ఉన్న నాని నోరంతా ఎరుపుగా ఉంది దానికి కారణం ఆ ముందు రాత్రి ఆకలి మంటతో చాలా వరకు కుంకుమని తినేశాడు శరీరంలోంచి చివరి నీటి బొట్టును కూడా దాచుకోలేనట్టు వాంతి చేసుకున్నాడు చీకటిలో తూలుకుంటూ నెమ్మదిగా ద్వారాన్ని చేరిన నాని అంకుల్ అంటూ నీరసంగా తలుపుకొట్టాడు అదే నాని చివరిసారి నిలబడగలగడం కానీ అప్పటికే చైతన్య చాలా దూరంగా వెళ్ళిపోయాడు ఆ గుహకి ఎదురుగా ఉన్న మద్ది చెట్టుపైనే కూర్చుంటాను మీలో ఒకరు ధైర్యం చేసి గుహపై భాగంలోకి సర్దు చేయకుండా వెనుక నుంచి రావాలి కిందికి చూస్తూ మేకల అరవాలి పులి ఆ గుహలోనే ఉందన్న నా నమ్మకం నిజమైతే బయటికి వస్తుంది మేక కోసం అరవై గజాల దూరంలో ఉన్న నేను అది అవకాశంగా తీసుకుంటాను కుందనపల్లిలోని యువకులు కొందరు చైతన్యను పిచ్చివాడిలా చూశాడు కోపగించుకోలేదు చైతన్య కోరి కోరి ఎవరూ కొరుగుతో తలగోకోరు మేనిటర్ విశృంఖలత్వం మూలంగా భీతి చెందిన పల్లె ప్రజలు ఇలాంటి విషయాల్లో సహకరించటానికి సిద్ధపడతారన్న నమ్మకం అతడికి లేదు అయినా ప్రయత్నించాడు ఇదే నేను చివరిసారిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది బహుశా ఇదే నా ఆఖరి ప్రయత్నం కూడా